హల్లెలూయా హల్లెలూయా మన ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును దేవునికి స్తోత్రములు మీ అందరికీ వందనాలు మరొక సమయమును మనకి మన ప్రభు అనుగ్రహించినందుకు తండ్రి అయిన దేవునికి ప్రియమైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మహిమ ఘనత ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. మా పక్షమందున్న మా దేవుడవు తండ్రి, మాకు యుద్ధములు నేర్పించు మా దేవుడు. మా చేతులకు యుద్ధములు, మా వేళ్లకు పోరాటం నేర్పించి నీ సన్నిధిలో ప్రభు యోధులుగా నిలబెట్టడానికి నీవు మమ్మల్ని నీ రక్తమిచ్చి కొనుక్కున్నారు కనుక నీకు స్తోత్రములు. మా ఎదుట ఏ శత్రువు కూడా గెలిచామని చెప్పకుండానట్లుగా నీ కృపలో నన్ను మమ్మల్ని వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ముద్రించండి. పౌరుషము కలిగిన మా పరిశుద్ధుడవు తండ్రి, శత్రువుని ఏమాత్రమును కూడా గెలవనిచ్చువాడవు కాదు నా తండ్రి. నా దేవా, నీ రక్తములోని జయము, నీ ఆత్మ యొక్క జయము, నీ జీవవాక్కు యొక్క జయమును మాకు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ నోట నా మాటలు ఉంచుదాని, అవి మనుషుల హృదయంలో పనిచేస్తుందని చెప్పిన నీ మాట చొప్పున నాతో మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమెన్. యెషయా 53:12 ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనెను. ఘనులతో కలిసి కొల్ల సొమ్ము విభాగించుకొనెను అని ఇక్కడ మన ప్రభువును గుర్చి మన తండ్రి అయిన దేవుడు తెలియచేస్తున్నారు. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన మన త్రిత్వమయ్యున్న దేవుడు భూమి మీదికి శరీరధారిగా దిగివచ్చి సిలువలో మహాయుద్ధము చేసి గనులతో కలిసి ఈ కొల్ల సొమ్మును పంచుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. గనులు ఎవరు? మన ప్రభువుని గూర్చి తండ్రి అయిన దేవుడు యెషయా 52:13 ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే, అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయముందిరో, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకునెదరు, తమకు తెలియజేయబడిని సంగతులు వారు చూచెదరు, తాము వినని దానిని గ్రహించరు. ఏడాత్మలు కలిగిన వాడు, జ్ఞానమును వివేకము ఆయన వశము, అయితే శిలువ మీద ఆయన మౌనముగా ఉండి సమస్తమును భరించి సాతాను తలను చితకత్రొక్కి ఆత్మలోకములు బాహ్యముగా ఇక్కడ మనము మన కనులతో చూస్తే మనల్ని విస్మయం అందించేటట్లుగా అక్కడ జరుగుతుంది. శిలువలో మహాశ్రమలను అనుభవించవచ్చు. మౌనముగా వధింపబడిన గొర్రెపిల్లగా ఉన్నారు మన ప్రభు. అయితే ఆత్మలోకంలో అయితే సాతాను యొక్క రాజ్యములను కూల్చి ఆయన కొల్ల సొమ్మును విభాగించుకున్నాడు. అందుకే మహాగణుడుగా ఎంచబడ్డారు. ఇంతకంటే మహాగణులు అనేవారు ఎక్కడ మనం చూడము. అయితే పాత నిబంధనలో సమూయేలు గురించి ఒక సేవకుడు తెలియచేస్తూ ఉంటాడు. 1 Samuel 9:6 వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గము అతడు మనకు తెలియచేయునేమో, అతని యొద్దకు వెళ్ళుదము రండని చెప్పెను. గర్భములో రూపవంపబడక మునిపే ప్రతిష్ఠించబడి బాలుడిగా యెహోవాయందు భయభక్తులతో పెరిగిన సమూయేలు ఇజ్రాయెల్ అందరిలో కూడా గొప్ప ప్రవక్తగా ఘనుడుగా ఎంచబడ్డారు. ఈ ఘనుడైన ఈ ప్రవక్త నోటిలో ఏ మాట అయితే వస్తుందో అది తప్పకుండా నెరవేరుతుంది. ఒక మనిషిగా, మనుషుల చేత ఘనుడిగా ఎంచబడిన సమూయేలు తన జీవిత కాలం అంతటిలో తన నోట నుండి వచ్చిన ప్రతి మాట నెరవేరినట్లయితే వాక్కయ్యున్నవారు మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నోట పలికిన ప్రతి మాట కూడా తప్పకుండా నెరవేరి తీరుతుంది. అది మనందరికి తెలిసినదే. భూమి ఆకాశములు గతించును కానీ నా నోట నుండి వచ్చిన మాట ఏమాత్రమును గతించదు అని చెప్పిన ఆయన మాట చొప్పున ఈ మహాగణుని మాట నెరవేర్చబడుతుంది. ఆయన మహాగణుడు మాత్రమే కాదు, ఆయన ఘనకార్యములు చేయువాడు. ఆయన చేసే ప్రతి కార్యము ఎంతో ఘనమైనదిగా ఎంచబడుతుంది. ఎందుకంటే భూమి మీద ఏ నరుడికి చేతగాని కార్యములు చేయటము మన ప్రభు యొక్క ఘనత. ఏ నరుడు కూడా రక్షణ కార్యము చేయలేరు. ఆ కార్యము మన ప్రభువు చేసి ఆయన మహాగణుడిగా ఎంచబడ్డారు. ఏ నరుడు ఒకరి రోగములను ఒకరు భరించరు. మన ప్రభు మన రోగములను భరించి మహాగణుడిగా ఎంచబడ్డారు. ఏ నరుడు
ఒక మనిషి యొక్క మరణమును పొందుకోలేడు. మన ప్రభువు మన మరణమును ఆయన మురింగివేశారు. ఏ నరుడు కూడా సమాధి చేయబడి 3వ దినమున లేవలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహాగణుడు, మహోన్నతుడు పునరుద్ధానుడై సమాధిని ఖాళీ చేసి రాజులకు అందరికీ విస్మయం అందించేవారుగా ఇక్కడ మనకి కనబడుతున్నారు. ఆయన ముఖము చెక్కుముక్కు రాతి వలె, ఆయన రూపము ఏ నరుని రూపము కంటేనూ వికారముగా ఉండేటట్లుగా ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా ఆయన ఎలాగ నలగ కొట్టబడ్డారో మనము ఇన్ని ఎపిసోడ్స్లో కొంచెం కొంచెం తెలుసుకున్నాం. అయితే ఈ ఘనుడుగా పునరుద్ధానుడై తిరిగి లేచిన, సిలువ మీద మన కొరకై వెల చెల్లించిన ఆ రక్తము యొక్క ఘనత, పునరుద్ధాన శక్తి అయిన పరిశుద్ధాత్మ యొక్క ఘనతని మనము చూసినట్లయితే, వాక్యము ఆత్మయు జీవమయ్యున్న ఈ ముగ్గురు కార్యాలు ఎంతో ఘనమైనవి. భూమి మీద ఒక రాజ్యపు రాజు ఎదుటి రాజ్యమును జయించాలి అంటే అతను వెళ్ళి ఆ ఎదుటి రాజుని జయించి అతనిని ఆ సేవకులందరినీ చంపి వాళ్ళ దగ్గర ఉన్న విలువైన వస్తువుల్ని, విలువైన వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే విలువైన మనుషులు, ఇటువంటి వారిని మట్టుకు వారి దేశానికి కొల్లగొని తీసుకుని వస్తారు. మన ప్రభు ఏమి కొల్ల సొమ్ము విభాగించుకున్నారు? ఇంత గొప్ప ఘనమైన కార్యములు చేసి అనని మనం చూస్తే, సాతాను ఆదియందు ఆదాము అవ్వని మోసం చేసి మోసపు మాటల చేత, ప్రభువు నోటి వాక్కు చేత సృష్టించబడిన ఈ సృష్టి అంతటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ స్వాధీనము చేసుకున్న సమస్తమును మరలా పొందుకోవాలి అని అంటే, మన ప్రభు వివేకము కలిగి మహాగణుడుగా ఈ శిలువ యాగమును జరిగించి మహాగణుడై, మహోన్నతుడై, పరిశుద్ధుడై, నిత్య నివాసి అయిన మన పరిశుద్ధుడు దీన మనస్సు గలవారి యొద్ద నివాసము చేయడానికి దిగివచ్చారు. అయితే మొట్టమొదటిగా ఈ జయించిన ఘనతలో నిలబడిన వారు ఎవరు అని అంటే, అబ్రహాము. అదికాండము 14:18-20 చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ యుద్ధములు చేసి అనేక రాజుల్ని జయించి వస్తున్న అబ్రహాముని ఎవరు కలుసుకున్నారంటే, ఎవరైతే ఈ మహాగణుడుగా మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము, ఆయన ప్రధాన యాజకుడై, మెల్కీసెదెక్ క్రమము చప్పున నిరంతరము యాజకుడై, శరీరము రక్తమును మనకి సూచనగా ఉన్న రొట్టె ద్రాక్షారసము తీసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాము దగ్గరకు వచ్చి అతనిని ఆశీర్వదించడం మనము చూస్తున్నాం. ఘనులైన వారు తక్కువ వారిని ఆశీర్వదిస్తారు. హెబ్రీ 7:7 తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడినను మాట కేవలము నిరాక్షేపణమై ఉన్నది. ఈ విధముగా మన ప్రభు అబ్రహాముని ఆశీర్వదించి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆది నుండి వధింపబడిన మన దేవుని గొర్రెపిల్లయే కాదు, ఆది నుండి ఆయన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు. కనుక ఆయన తన శరీరమును, తన రక్తమును పట్టుకుని వచ్చి అబ్రహాముని ఆశీర్వదించి ఈ వాగ్దానాలని అనుగ్రహించారు. ఈ వాగ్దానములకు మనము కూడా వారసులమై ఉన్నాం. ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడునుగా కాంటూ, కింద నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక అని చెప్తున్నారు. ఈ స్తుతి మనకి ఆశీర్వాదకరం. ఎందుకంటే మన ప్రభువు ఇంత ఘనకార్యము చేసి కొల్లసొమ్ముగా విభాగించుకున్నది ఏంటి అంటే, ఈ స్థుతిలో మనము కూడా పాలు పొందడానికే మన ప్రభువు ఇటు విధముగా యుద్ధములు చేసి ఉన్నారు. మరి 2వదిగా మనకు వాక్యములో చూస్తే, అబ్రహాము తర్వాత 4వ తరము వారు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత 400 సంవత్సరములలో వారు విస్తరించినప్పుడు ఫరో రాజు భయంకరంగా శ్రమలు పెట్టాడు ఇశ్రాయేలీలను. మగపిల్లల్ని చంపేసేసి, పుట్టినట్లు పుట్టిన వారిని చంపేసేసి, అసలు మగపిల్లలే లేకుండా ఇస్రాయేలీలలో నెక్స్ట్ జనరేషన్ అనేది లేకోకుండా
చేయాలని సాతాను పనిన ఈ వర్ణాగములో మహాగణుడైన మన దేవుడు, సృష్టికర్త అయిన మన ప్రభు మోషేని లేపి గనులు ఘన కార్యములు చేస్తారని చెప్పినట్టుగా గొప్ప కార్యములు అక్కడ శత్రువు మీద పగ తీర్చుకొని శత్రువుని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పిన వాగ్దానము అక్కడ ఇస్రాయేలీల పట్ల నెరవేర్చి వారిని బయటికి తీసుకొచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు వారికి స్వాస్థ్యమును అనుగ్రహించారు. అక్కడ అనేక మంది అన్యజనులను హతము చేసి వెళ్ళగొట్టి ఆ కొల్ల సొమ్మును ఇస్రాయేలీలకు అనుగ్రహించారు వాగ్దాన భూమిలో. నిర్గమాకాండము 15:9 తరిమెదను కలిసికొనియదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువు అనుకొనెను. ఫరో, నేను వాళ్ళని కలుసుకుంటాను, తప్పకుండా వారిని నాశనం చేస్తాను, నా కత్తి దూస్తాను అనని చెప్పి అనుకున్నాడు. కానీ మన ప్రభు ఎట్టి విధముగా ఘనమైన కార్యము సముద్రము పాయలు చేసి ముంచివేసి మరి ఎన్నడూ శత్రువు కనబడకుండా చేశారు. అంతేకాదు కానానులో ఉన్న శత్రువులందరినీ కూడా లయము చేసి ఆ భూములను స్వాస్థ్యముగా కొల్ల సొమ్ముగా అనుగ్రహించిన మన పరిశుద్ధుడు స్తుతించబడునుగాక. ఆయన వాగ్దానము నిరంతరము నిలుచున్నది. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇస్రాయేల్ పట్ల నెరవేర్చారు. మూడవదిగా మనం చూస్తే మన విషయమై యుక్త కాలములో పరలోకము నుండి మన ప్రభువుని శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా వాక్యమయ్యున్న వాణిని పంపించి మన కొరకై మహాయుద్ధములు చేసి కొల్ల సొమ్ముగా మనల్ని సంపాదించి పరలోకములో ఆయన మనల్ని నిలవబెట్టారు, తండ్రికి స్వాస్థ్యముగా అప్పగించారు. ఈ జయములో దేవుని కుమారుడిగా దిగివచ్చి మనిషి కుమారుడిగా నిలబడ్డాడు. కానీ సాతాను తలచినది ఏంటి అని అంటే, దేవుని యొక్క ఊపిరి కలిగిన ప్రతి ఆత్మని నరకములో వాడితో పాటు కాలాలి అనని ఉద్దేశించాడు. కానీ మన ప్రభు అయితే ఆయన శత్రువుని ఆయన పాదపీఠముగా చేసి మనకి అట్టి అధికారమును అనుగ్రహించి మనల్ని కూడా అట్టి విధముగా నిలబెట్టి మన ప్రభు మన పక్షమున ఉండి ఆయన యుద్ధములు చేయొచ్చు మనకి జయం అనుగ్రహిస్తూ కొల్ల సొమ్మును విభాగించుకున్నటకు మనకి కూడా కృప అనుగ్రహిస్తున్నారు. ఆయన సర్వ ప్రపంచమును తరతరములను ప్రతి నరుని కొరకై ఆయన చిందించిన రక్తమును బట్టి విలువైన వెల కట్టలేని శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును చిందించి తండ్రి కొరకు ఒక రాజ్యముగా మనల్ని సాతాను చేతి నుండి కొల్ల సొమ్ముగా ఆయన తీసుకొని పరలోక రాజ్యంలో చేర్చారు. ఎవరైతే క్రీస్తు యేసు నామమును అంగీకరించి విశ్వసించి బాప్తిజం తీసుకొని పరిశుద్ధమైన జీవితముతో పరిశుద్ధాత్మ పొందుకొని వాక్యానుసారమైన జీవితముతో నడుస్తారో అట్టి వారిని పరలోకములో యుగయుగాలు జీవించుటకు ప్రభువు కొల్ల సొమ్ముగా తండ్రికి అప్పగించారు. అయితే మన విషయంలో అబ్రహాము వాగ్దానానికి మనం కూడా వారసులము కదా. ఈ వారసత్వంలో మన శత్రువుని మన చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు ఎలాగు స్తుతించబడతారు అనని మనం చూస్తే కీర్తన 68:11-12 ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు, సేనల రాజులు పారిపోయెదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. మన ప్రభు అయితే మొట్టమొదటిగా మగ్ధలేని మరి ఎక్కి చెప్పారు, వెళ్ళి నా శిష్యులకు తెలియచేయి అని శుభవార్త సువార్త. దేవుని హృదయానుసారుడైన దావీదు మహారాజుతో పరిశుద్ధాత్ముడు ఈ విధముగా రాయించుచున్నారు. ఏ మాట అయితే అబ్రహాముకు వాగ్దానముగా ఇచ్చారో అదే మాట అయిన మన ప్రభువు ఈ మాట సెలవిచ్చుచున్నారు. మనము ఇంటిలో నిలిచి దోపుడు సొమ్ము పంచుకుంటామంట, సేనల రాజులు పారిపోతారంట, ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా నిలబడాలి అని చెప్తున్నారు. పాత నిబంధనలో స్త్రీలలో పొగడదగిన వారు ఉన్నారు. అయితే వారిలో ఒకరు ఎవరనంటే, ఇశ్రాయేలీలలో న్యాయాధిపతుల కాలములలో ఒక న్యాయాధిపతి ఉండేది. ఆమె పేరు మనందరికి తెలిసినదే, దెబోరా. ఆమె ఇంటి వారిని పిల్లల్ని అందరినీ బాగా చూసుకుంటూనే గొప్ప ప్రార్థనాపరురాలుగా ప్రార్థనాపరులే ప్రవక్త్రిగా ఉండగలుగుతారు. ప్రవక్త్రిగా ఉంటూ మరి దేవుని ఆలోచనను ఇశ్రాయేలీలకు న్యాయము చెప్తూ న్యాయము తీరుస్తూ ఉండేది. సేనాధిపతి అయిన సిసెరా
ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు బారాకు ఆమె దగ్గరకు వచ్చి యుద్ధానికి వెళ్ళాలా లేదా అని అడిగినప్పుడు వెళ్ళు దేవుడు జయమిస్తారు అని చెప్తే నీవు కూడా రావాలి అని కోరుకుంటాడు. ఆ విధముగా 4వ అధ్యాయం చదివినట్లయితే అక్కడ మనందరికీ వివరము కనిపిస్తుంది. ఆ విధముగా ఆమె వెళుతుంది, ప్రభు వారి పక్షాన ఉండి గొప్ప యుద్ధంలో జయము అనుగ్రహించినప్పుడు ఆ శిశిర పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు 16-17 వచనాలు చూద్దాము. బారాకు ఆ రథములను సేనలను అన్యుల హరోషేతు వరకు తర్మగా శిశిరా యొక్క సర్వసేనయు కతివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరు రాజైన అభిన్నకును కయీనీయుడైన హెబేరు వంశములకును సమాధానము కలిగి ఉండెను. కనుక శిశిర కాలినడకను కయీనీయుడగు హెబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు శిశిరాను ఎదుర్కొన పోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును చొచ్చెను. వెంటనే ఆమె ఒక వేడివేడి పాలు ఆయనకిచ్చి దుప్పటినిచ్చి నిద్రపోయిన తర్వాత 21-22 పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని శుద్ధి చేత పట్టుకుని అతని యొద్దుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు శిశిరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపెదనగా అతడు వచ్చినప్పుడు శిశిరా చచ్చిపడి ఉండెను, ఆ మేకు అతని కణతలలో ఉండెను. ఈ విధముగా ఆమె గొప్ప కార్యము, ఒక స్త్రీ అయ్యుండి శత్రువుని ఏ విధముగా ఒక గుడారపు మేకుతో చంపింది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. రోషము కలిగిన బిడ్డలముగా స్త్రీలు గొప్ప సైన్యముగా లెగాలి అని అంటూనే స్త్రీలు గూర్చి యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, స్త్రీలు దానిని ప్రకటించవలను అని చెప్తున్నారు మన ప్రభు. మరి ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ప్రభు దగ్గర నుంచి ప్రార్థనా పరురాలైన ఒక వ్యక్తిగా మనమున్నట్లయితే ప్రభు జరగబోయే సంగతులను తప్పకుండా తెలియజేస్తారు. కుటుంబము విషయంలో కూడా, మరి బయట విషయాలలో, సంఘములో, సమాజములో దేవుడు ఏదైతే మాట సెలవిచ్చారో అది ప్రకటించటం వలన మన ప్రభు యొక్క జీవవాక్కుని మనము నెరవేర్చిన వారమవుతాం. ఈ నెరవేర్పులో ఎన్నో గొప్ప కార్యాలు మన ప్రభు చేస్తూ ఉంటారు. ఇక్కడ యాయిలు ఆమెను నిలబెట్టుకొని శిశిర విషయంలో ఇశ్రాయేలీలకు ఇచ్చిన గొప్ప జయమును మనం చూసినట్లయితే, ఏ ఒక్కరు మిగలకుండా సమస్త సైన్యాన్ని బారాకు జయించాడు. కానీ శిశిర కాలినడకన పారిపోతున్నప్పుడు ఈమె చేసిన ఈ కార్యమును బట్టి పూర్ణ జయము ఇశ్రాయేలులకు అనుగ్రహించబడింది. ఇక్కడ యుద్ధము చేసిన వారు మన ప్రభువే. న్యాయపతులు 5వ అధ్యాయము మొత్తం కూడా ఇశ్రాయేలీలు జయకీర్తన, దెబోరా ఇశ్రాయేలీల చేత జయకీర్తన పాడించింది. దాంట్లో దేవుని యొక్క జయము, దేవుని యొక్క కార్యాలు, శిశిర ఎలాగూ చంపబడ్డాడు యాయేలు చేతిలో అనని చెప్పి ఇదంతయు కూడా స్తుతించచ్చు. మరి ఏమని చెప్తున్నారు అని అంటే, న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనం, యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండెను. స్త్రీ చేత ప్రవచించబడి, స్త్రీ చేతికి అప్పగించి, స్త్రీ యొక్క పని భూమి మీద ఎలాగూ ఉన్నది అనేది తెలియచేస్తున్నారు. ఇక్కడ మనకైతే ఈ బాహ్యమైన శత్రువులు కాదు, కానీ ఇంటి విషయంలో, సమాజము విషయంలో, మనకి సంఘము విషయములలో సాతాను అనేక విధాలుగా శత్రువు రూపంలో మన మీదకి వస్తూ ఉంటాడు. ఒకటి, మనుషుల్ని ప్రేరేపించి దేవుని పని చేయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. మరి అంతేకాకుండా అనారోగ్యాలు కలుగచేసి మనుషులు కృంగిపోయినట్లు చేస్తారు. వ్యర్థమైన మాటలు చెవులలో వినిపించి దేవుని కొరకు నిలబడకుండా కృంగదీసేవారుగా సాతానుగాడు కొంతమందిని ఉపయోగించుకుంటాడు. మరి ఇటు విధముగా అనేకమైన విధాలుగా సాతాను మన మీదకు వస్తాడు. కానీ ఎవరైతే బలమైన ప్రార్థన ఆత్మతో దేవునితో సహవాసములో, పరిశుద్ధతలో, వాక్యము ధ్యానించుటలో, అన్నిటిలో కరెక్ట్గా ఖచ్చితంగా ప్రభు సముఖములో నిలబడి ఉంటారో, అటు వారికి ఏ విధమైన
జయమిస్తారు అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ఇంట నిలుచున్నది దోపుడు సొమ్ము పంచుకుంటది అని చెప్తున్నారు. మనము ఇంటిలో ఉండేవారమే, పిల్లల చదువుల విషయంలో జయము రావాలంటే మన ప్రార్థన కావాలి. పిల్లలు చక్కగా దేవుని యందు భయభక్తులు పెరగాలంటే మన ప్రార్థన కావాలి. ఇంటి వారు క్షేమముగాను, ఇంటిలో ఆర్థిక పరిస్థితులు క్షీణించకూడదు అని అంటే ప్రార్థన కావాలి. మరి వీటన్నింటిని గురించి తల్లిదండ్రుల విషయమే, అత్తమామల విషయమై, మరి తోబుట్టువుల విషయమై, అందరి విషయంలో శ్రద్ధ కలిగిన వారమై మంచి ప్రార్థనా పరురాలుగా ఉన్నట్లయితే మనము నలుదిశలలో నెమ్మది కలుగు చేసి శత్రువుని మన పాదముల క్రింద ఉంచి కొల్ల సొమ్మును విభాగించుకున్నట్లుగా చేస్తారు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు. ఆమె సూర్యుని ధరించిన స్త్రీయే. బలముతో ఉదయించే సూర్యుని ధరించిన స్త్రీగా ఇక్కడ మనకి సంఘము కనబడతా ఉన్నది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను, అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. బలముగా ఉదయించే సూర్యుని వలె ఉంటారు యెహోవాను ప్రేమించేవారని చెప్పుచుండగా ఇక్కడ ఆ సూర్యుని ధరించుకొనిన స్త్రీగా సంఘము కనబడుచున్నది. ఎఫెసు 1వ అధ్యాయము 22-23వ వచనాలు. మరియు సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. సంఘము అనేటప్పటికీ మనకి ఓన్లీ స్త్రీలు అనని లెక్కలోనికి రాదు. మన ప్రభు శిరస్సు అయి ఉండగా, ఆయనతో మనము నింపబడుచుండగా, అది పురుషుడైనను స్త్రీ అయినను ఏ భేదము లేదు, వారు సంఘమే. క్రీస్తు శరీరములో అమర్చబడిన వారై ఉన్నట్లయితే, వారు దేవుణ్ణి ప్రేమించినట్లయితే పూర్ణ హృదయముతో బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని ఇక్కడ మన ప్రభు తెలియజేస్తున్నారు. ఈ బలముగా ఉదయించే సూర్యుని వలె ఉన్న, సూర్యుని ధరించుకునిన ఈ స్త్రీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో నింపబడిన ఈ స్త్రీ ఎదుట ఎవరు నిలబడుతున్నారు అని మనం చూస్తే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 1/3 భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. 4వ వచనములో ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలబడినట్టుగా మనము చూస్తాం. అలాగే 17వ వచనంలో అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెళ్ళి సముద్ర తీరమున నిలిచెను. ఈ ఘట సర్పము ఎవరి ముందు నిలబడింది అని చూస్తే ఆ సంఘము ముందు నిలబడింది. సంగమనగా మనమే, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, ఆయన కొరకు జీవిస్తున్నారో, అటు వారందరూ పరలోకంలో చేర్చబడటానికి సంఘముగా సమకూర్చబడ్డారు. అయితే ఈ సంఘము ఎదుట నిలబడిన ఈ మహాఘట సర్పము, దీని యొక్క తలను చితక త్రొక్కి మన ప్రభు మనకు ఏ విధముగా జయము అనుగ్రహిస్తున్నారని మనం చూస్తే, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది ఎంత మాత్రమును హాని చేయదు. ఇంకా అనేకమైన వాగ్దానములు మన ప్రభు మనకి అనుగ్రహించారు. కీర్తన గ్రంథము 91:13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఏ మెల్కిసెదకైతే దిగివచ్చే అబ్రహాముకు నీ శత్రువుని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతించబడునుగాక అని చెప్పుచున్నారో ఆ ప్రభువే వాక్యమై ఈ విధముగా మనకి వాగ్దానముగా, ఆ వాగ్దానానికి వారసులుగా చేయడానికి ఈ వాగ్దానములను మనకి అనుగ్రహించుచున్నారు. ఈ 2-3 వాగ్దానాలని మనం చూసినట్లయితే, దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. అంతేకాదు, సమాధానకర్తయ్యే సాతానను మన కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కిస్తాను అని మన ప్రభువు తెలియజేశారు. నెహెమియా 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను, మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. సూర్యుని ధరించిన ఈ స్త్రీ
ఆమె ఒక్కతే కాదు యుద్ధము చేయుచున్నది. కొల్లసము విభాగించుకుంటున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకులు రక్షణ పొందుటకు, విడుదల పొందుటకు, మరి మన ప్రభువు మనల్ని విడిపించడానికి మన పక్షాన కుటుంబము వారి గురించి, సంఘము వారి గురించి, సమాజము గురించి, ఎవరైతే ఆత్మల భారము కలిగి వేదనతో, ప్రసవ వేదన కలిగిన ఆ మనస్సుతో అనేకులు విడుదల పొందుటకు నిలబడతారో, అటు వారి పక్షాన మన ప్రభు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చి సాతాను యొక్క తలను చితకత్రొక్కి అనేక ఆత్మలను కొల్లసొమ్ముగా పరలోకములోకి చేర్చుతారు. ఈ సంఘముగా చేర్చబడిన వారు ఈ విధముగా ఉంటేనే తప్ప ఈ శత్రువైన అపవాది ఘట సర్పము వాడి యొక్క రాజ్యము, వాడి యొక్క అధికారము నుండి అనేకులను ప్రభు రాజ్యంలోనికి చేర్చడానికి ఒక సాధనముగా, ఒక ఆయుధముగా, ఒక పాత్రగా మనము వాడబడతాం. చేసేది యుద్ధాలు మనం కాదు, మన ప్రభువే. అయితే ఏ విధముగా మనం ఉండాలి అని మనం చూస్తే ప్రకటన గ్రంథము 17:14 వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారే ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రభు యొక్క పిలుపు ఉండాలి, నమ్మకమైన వారుగా ఉండాలి, ఏర్పరచబడిన వారుగా ఉండాలి. అటు వారికి ఈ ఆత్మల భారము, ఆత్మాభిషేకము, ఆత్మ వరములు ఇవన్నీ అనుగ్రహించబడి సంఘమంతయు దేవుని మహిమతో నింపబడుటకు మనల్ని మొదట నింపుతారు, ఆయనతో నింపుతారు. అప్పుడు అనేక మంది దేవుని సన్నిధిలో చేర్చబడడానికి కారణమవుతాం. ఇటు విధముగా కొల్లసొమ్మును, దోపుడు సొమ్మును విభాగించుకున్న వారముగా ప్రభు సన్నిధిలో నిలబడతాము. ప్రత్యేకముగా స్త్రీలకు, సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానములను బట్టి మన ప్రభువు స్తుతించబడునుగాక. ఒక ఊరిలో ఒక గొప్ప దైవజనుడు వచ్చి మీటింగ్ పెడుతున్నారని చెప్పి ఊరంతా నెల రోజుల నుంచి సిద్ధపడుతున్నారు. అయితే ఒక ఇంటిలో ఒక పెద్ద ముసలావిడ ఉన్నారు. ఆవిడ బెడ్లో నుంచి లెగవలేరు. వరండాలో బయట మంచం మీద పడుకుని ఉంటుంది ఆవిడ. అయితే ఆమె ఏమి చేసింది, ప్రభువా వీళ్ళందరూ అయితే అనేక పనులు చేస్తారు కానీ నేనేం చేయగలను అని ఆలోచించి ఆమె ఒకరి చేత ఒక పేపర్ మీద ఆ ఊరిలో ఉన్న అనేకుల రక్షణ పొందాలని, స్వస్థతలు పొందాలని, విడుదల పొందాలని, ప్రభు రాజ్యంలో చేర్చబడాలని ఆమె అందరి పేర్లు లిస్ట్ అంతా రాసుకొని వాటి మీద చెయ్యి పెట్టి ప్రతి నిమిషము ఆమె మెలకు ఉన్నంత వరకు ప్రార్థన చేస్తూ ఉండేదంట. అయితే ఆ దినము వచ్చింది, మీటింగ్ దినము. దైవజనుడు స్టేజ్ మీద నిలబడి ఆయన వాక్యము చెప్పిన తర్వాత ప్రార్థన చేయకముందు ఆరాధనలో ప్రభు ఆయనతో స్వరముతో మాట్లాడారంట. ఏమని, ఈ అనేక మంది రక్షణ పొందబోతున్నారు, విడుదల పొందబోతున్నారు, అయితే దీనంతటికి కారణము ఒక పెద్దావిడ అనని చెప్పి ఆమె పేరుని చెప్పి ఆమె యొక్క ప్రార్థన వలన ఈ కార్యములు నేను చేస్తున్నాను అని చెప్పారంట. వెంటనే ఆయన అది ప్రకటించి ఆమె యొక్క ఆ కన్నీటి ప్రార్థనకు ప్రభు ఇచ్చే జవాబును బట్టి ఊరంతా స్తుతించారు. ఆమె ఏమీ చేయలేదు కానీ ఒక మంచంలో పడుకుని ఆత్మల భారము కలిగి కన్నీటితో ప్రభు సన్నిధిలో ఆమె సమస్యలను పెట్టి చేసిన ప్రార్థనను బట్టి ఆమె అనేకమైన ఆత్మలను సంపాదించినదయ్యింది. ఆ సంపాదనలో పరలోకములో పాలు ఆమెకి అనుగ్రహించబడుతుంది. ఈ కొల్లసొమ్ము విభాగించబడిన ఈ గొప్ప జయములో మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన మన ప్రభువు దీన మనస్సు కలవారి యొద్ద నివాసము చేయుటకు దిగివచ్చి ఆయనకిష్టమైన సాధనములుగా మనం ఉన్నట్లయితే ఈ యొక్క కొల్లసొమ్ము విభాగించబడే జయములో మనకి కూడా పాలు అనుగ్రహించబడుతుంది. ఇంట నిలుచున్నది దోపుడు సొమ్ము పంచుకుంటుంది అని చెప్పిన మాటని మనము స్వతంత్రించుకున్న వాళ్ళము. ఏ సమస్య కుటుంబంలో వచ్చినా కానీ ఆ సమస్య కొరకు నిలబడే ప్రార్థనా జీవితం, మాదిరికరమైన జీవితము గల తల్లులుగా, స్త్రీలుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన చుట్టూ ప్రదేశాలలో క్షేమమును, సమాధానము అనుగ్రహిస్తారు. ఏదైనాను గడ్డు సమస్యగా మారని పరిస్థితి ఉంటే అది
తప్పకుండా కొన్ని రోజుల తర్వాత అయినను సరే మనము పట్టు విడువక ప్రార్థన చేయడం వలన ఆ విషయంలో కూడా మనము తప్పకుండా జయము పొందుకుంటాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు అయ్యా. నీవిచ్చిన వాగ్దానములన్నీ మా జీవితములలో నెరవేర్చండి. నీవు ఘనుడవై కొల్లసొమ్ము విభాగించుకున్నావయ్యా, దాంట్లో పాలు పొందే భాగ్యమును మాకు దయచేయండి. మాకు ప్రార్థన ఆత్మను దయచేయండి, ఆత్మల భారమును దయచేయండి, ఆత్మాభిషేకమును దయచేయండి. ప్రభువా, నీ సన్నిధిలో నిర్దోషులుగా నిష్కళంకులుగా నిలబడిన వారమై ప్రార్థన పరులుగా వాక్యమందు స్థిరులై ఉండునట్లుగా మమ్మల్ని ఒక్కొక్కరిని నీ పరిశుద్ధమైన క్రీస్తు యేసు నామములో ముద్రించి, నీ రక్తములో ముద్రించి వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములలో ఈ జయమును పొందుకునున్నట్లుగా నీ కృప అనుగ్రహించమని నా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి గుడి పార్శ్వమున కూర్చొని మా కొరకై విజ్ఞాపన చేయుచున్న నా ప్రభు పేరట అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.